నాతన్ అన్న గారు ఉన్నారు. పల్లవి రెండు వచనాలు పాడి మనకు ప్రార్థన పాట వినిపిస్తారు. వందనాలన్నా. వందనాలయ్యా. దేవునికి స్తోత్రములు. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి భారం బాధ్యత కలిగి నడిపిస్తున్నటువంటి బర్నబాస్ గారికి, ఈ కాన్ఫరెన్స్ లో ఏకీభవించినటువంటి ప్రతి దైవ సేవకులకు, సహోదరులకు, సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సేవా సమర్పణ కలిగినటువంటి పాట పాడదాం. ఆహా సేవకులారా, పరిచారకులారా, ప్రభు సేవకు పరుగులెత్తిరండి. ప్రభు సువార్త ప్రకటించుటకు మీరు వెళ్ళండి. సేవకులారా, పరిచారకులారా, ప్రభు సేవకు పరుగులెత్తిరండి. ప్రభు సువార్త ప్రకటించుటకు మీరు వెళ్ళండి. సేవకులారా, సర్వలోకానికి రక్షణ కొరకై ప్రభు సువార్తను మీరు ప్రకటించుడి. సర్వలోకానికి రక్షణ కొరకై ప్రభు సువార్తను మీరు ప్రకటించుడి. నమ్మిన వారికి రక్షణ కలుగునని, నమ్మకుంటే నిత్య నరకమున్నదని. నమ్మిన వారికి రక్షణ కలుగునని, నమ్మకుంటే నిత్య నరకమున్నదని ప్రకటించుము ప్రభు సువార్తను. భారముతో ప్రభు సేవ చేయుము. నీవు ప్రకటించుము ప్రభు సువార్తను. భారముతో ప్రభు సేవ చేయుము. సేవకులారా, పరిచారకులారా, ప్రభు సేవకు పరుగులెత్తిరండి. ప్రభు సువార్త ప్రకటించుటకు మీరు వెళ్ళండి. సేవకులారా, ప్రభు సేవకై ప్రాణమిచ్చిన దైవజనులను నీవు గమనించుము. ప్రభు సేవకై ప్రాణమిచ్చిన దైవజనులను నీవు గమనించుము. రాళ్లతో కొట్టబడిన స్తెఫనును చూడు. ప్రభువు కొరకు మరణించిన పౌలును చూడు. రాళ్లతో కొట్టబడిన స్తెఫనును చూడు. ప్రభువు కొరకు మరణించిన పౌలును చూడు. ప్రకటించుము ప్రభు సువార్తను. భారముతో ప్రభు సేవ చేయుము. నీవు ప్రకటించుము ప్రభు సువార్తను. భారముతో ప్రభు సేవ చేయుము. సేవకులారా, పరిచారకులారా, ప్రభు సేవకు పరుగులెత్తిరండి. ప్రభు సువార్త ప్రకటించుటకు మీరు వెళ్ళండి. సేవకులారా, నాతానన్నకు వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన అన్నగారికి వందనాలు చెల్లిస్తున్నా.
వాక్య సహాయం కొరకు మన మధ్యలో సిమెంట్ నగర్ నుంచి బ్లెస్సింగ్ టన్ అన్న ఉన్నాడు. వాక్య సహాయం నిమిత్తం ప్రార్థించగలరు. వందనాలు. వందనాలు అన్న. వందనాలు. కృపా కనికరములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున సెల్ మొబైల్ మరి కాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా మీరు మాకిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయా స్థలాల్లో చెదిరి ఉన్నటువంటి మేము ఇలాగ మీ సన్నిధిలో చేరి రావడానికి, మీతో సహవాసం చేయడానికి, పరిశుద్ధులతో సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రాలు. కారణం ఏంటో మేము తెలుసుకొని ప్రభువా మీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించటానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మీ సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ప్రభు ఇదిగో మరి మీ దాసుడు శాలిమన గారు ప్రభు మీ పక్షముగా నిలవబడుతూ ఉండగా మీరే మరుగు చేసి మీ యొక్క మాటలు మాకు వినిపింపు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా మేము వినడానికి మీ సహాయం దయచేయండి. విన్న బుద్ధి కూడా మాకు పుట్టించండి. విన్న మాటలను మా హృదయాల్లో భద్రం చేసుకొని మీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి. భారంతో ఈ పరిచయను కొనసాగిస్తున్న బర్నబాస్ అన్న గారిని కూడా దీవించమని, ఇది నన్ను నడిపిస్తున్న పేతురన్న గారిని కూడా మీరు దీవించి నడిపించమని, అన్ని విషయాల్లో మీ నామానికే మహిమ కలిగించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనకు వాక్యం అందించడానికి కావల్ నుంచి శాలిం రాజు గారు ఉన్నారు. 6 గంటల వరకు అన్నగారు మనకు దైవ వాక్యాన్ని అందించి సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారని అన్నకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నా. వందనాలన్నా. శాలిం రాజు ఫోన్ తీయలేదు, సైలెంట్ ఉందేమో. రాలేదన్నా? రాలేదు, చాలాసేపు కాల్ చేస్తున్నాను, రిప్లై లేదు. సరే, సమయం వృధా కాకుండా మన దేవుని సేవకులు ఎల్లిషా బాబు అన్న వాక్యం అందిస్తారు. ఓకేనా? శాలం రాజు అన్న మనకు లైవ్ లోకి వచ్చేంత వరకు ఎలీషా బాబు అన్న దైవ వాక్యాన్ని అందించాలని సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నా. ప్రభు నామంలో చిరు వచ్చిన మార్నింగ్ కౌన్సర్స్ పై పరిస్థితులందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు సముద్ర నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అన్న లో సౌండ్ ఉంది మీది. నా సరిపోదులేండి. వాల్యూమ్ ఉండగా అన్న దైవ సేవకులు రావాల్సి ఉన్నది, వారు వచ్చేంత వరకు కొనసాగుదాం. ప్రభు నడిపించలాగను. అధ్యక్షత వహించి నడిపిస్తున్న పేతురన్నకు, పాఠం చేసిన స్త్రీలకు, పాడిన వారికి ప్రభు నామంలో అన్న మీ ఫోన్లో ఒకసారి సౌండ్ పెంచుకోండి అన్న. ఇంకా వాల్యూమ్ అదే ఉందన్న. మరి ఓకే, కొనసాగించండి. సమూయేలు 2వ గ్రంథము. సమూయేలు 2వ గ్రంథము వచ్చినప్పుడు కొంచెం తెలియజేస్తారన్నా? చెప్తానన్నా. ఓకే.
సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము. పదిహేడు వచనాలు చదువుకుందాం. సమూయేలు వ్రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. దావీదు బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదనా అని చెప్పి త్రాగనొల్లకుండెను. దేవుడు ఈ వచన భాగాలు మన కొరకు దీవించునుగాక. కృపగల తండ్రి, వాక్యం మీది, మాట్లాడేది మీరు, రావాల్సిన దాసుని కూడా మీరు నడిపించండి. సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఆదికాండం 23వ అధ్యాయంలో రాజులకు రాజు అయిన ప్రభు యొక్క కృపను, ఆయన రాజరికాన్ని మనం చూపాలి. అబ్రహాముతో కేతుకుమారులు అన్న మాట, అయ్యా నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావు అన్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయంలో విశ్వాసి దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్య లేఖనాలను అనుసరించాలి అని విన్నాం. లేవియకాండం 23వ అధ్యాయంలో పండుగలు ప్రభు అయిన క్రీస్తులో నెరవేరాయి. మన పండుగ ప్రభువే. పులిసిని పిండితో కాకుండా పులియని రొట్టెతో పండుగను ఆచరించాలి అని విన్నాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో వంకర లేని జీవితాలు, మంత్రం, శకునం, అబద్ధం లేకుండా ఒక విశ్వాసి జీవిత యాత్రలో ప్రత్యేకంగా పవిత్రంగా యథార్థంగా నమ్మకంగా ఉండాలి అని నేర్చుకున్నాం. ద్వితీయోపదేశ కాండంలో 23వ అధ్యాయంలో పాలెమంతా పరిశుద్ధంగా ఉండాలి. పాలెం అంటే కుటుంబాలు కలిసి ఉన్నది. మన కుటుంబాలు మనకు కలిగినది, మన కలిగిన వారు రాహాబువలే, ఎస్తేరువలే, నోవాహువలే, అలాగే యెహోషువ కుటుంబం వలె, లుదియా కుటుంబం వలె, సరసాల నాయకుని కుటుంబం వలె, మన కుటుంబాలు అందరూ కలిసి ఉన్నది. మనం ఆనందపురాలుగా, ఆనంద గృహాలుగా, కలిగించే గృహాలుగా ఉండాలి అంటే మన పాలెమంతా పరిశుద్ధంగా ఉండాలి. అలాగే యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయంలో మనం విన్నాం, దేవుణ్ణే ప్రేమించాలి, మన దేవుడే యెహోవానే హత్తుకోవాలి. లోకంలో చాలా విషయాలు ప్రేమిస్తాం, నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే నాకు శిష్యుడు కాదు అన్నాడు. మనం ప్రభునే ప్రేమించాలి. ఆయన ప్రేమించేవారు
బలవంతులుగా ఉంటారు, బల ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఆయన ప్రేమించేవారు నెమ్మదిని అనుభవిస్తారు. మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అంటారు. నన్ను ప్రేమించేవారు తప్పించబడతారు, నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించేవారు ఆనందంగా సంతోషంగా ఉంటారు. నీ దేవుడిని హోవానే హత్తుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి, చెడ్డదాన్ని అసహించుకోవాలి. మీరు నేటి వరకు ఆయన హత్తుకున్నారు కనుక సజీవులుగా ఉన్నారు అన్నాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను అన్నాడు. రూతు నయోమిని మధురమును హత్తుకొన్నది, బెత్లెహేం రొట్టెల ఇంటిని బలవంతుడైన బోయాజును హత్తుకొనుట ద్వారా మనసు కుదిరినందున, దేవుణ్ణే హత్తుకున్నందున ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించింది. విధవరాలుగా వచ్చి కుటుంబస్తురాలైనది పరిగె ఏరుకునే ఆ స్త్రీ ఆ పొలములో బలవంతుడైన బోయజుకు యజమానురాలు, లేక ఆ పొలానికి యజమానురాలైంది. ఓర్పాను గురించి ఎక్కడా వ్రాయబడలేదు. ఇక ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది రూతు అత్తను హత్తుకొన్నది. మనం కూడా దేవుణ్ణి హత్తుకోవాలి, సంఘమును హత్తుకోవాలి, దైవ సేవకులను హత్తుకోవాలి, సహోదరులను హత్తుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో యెహోవా యొద్ద విచారణ చేసి ఆ దినమును లేక ఆ సమయమును ప్రారంభించిన దావీదు. మనం దేవుని దగ్గరే విచారణ చేయాలి, దేవుని దగ్గరే విచారణ చేయాలి. కర్ణ పిశాచాల దగ్గర విచారణ చేసిన సౌలు భ్రష్టత్వానికి, ఆత్మ సంబంధమైన నష్టానికి గురైపోయాడు. చిల్లంగి వారి దగ్గర, కర్ణ పిశాచి వారి దగ్గర, వ్యర్థమైన వాటి దగ్గర, విచారింపకూడని వాటి దగ్గర విచారిస్తే ఆత్మీయ నష్టానికి మనం గురవుతాం. మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గమును గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గమేది అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. మానవులు విచారాలు కలిగి ఉన్నారు, ధన విచారం, ఐహిక విచారం, ఏవేవో విచారాలు కలిగి. ఈ సమయంలో మనం దేవుని దగ్గరే విచారణ చేసి ప్రారంభించాలి. విచారణ లేకుండా ప్రారంభించిన దావీదే నష్టాన్ని చవిచూశాడు. వసంతకాలంలో రాజును యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు అదిగో మిద్దె మీద ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళలేదు, చూడరాని దృశ్యం చూశాడు, ఆశించాడు, పాపం చేశాడు, హత్య చేయించాడు, చాలా విషయాల్లో ఆత్మీయంగా నష్టాన్ని చవిచూశాడు. కనుక మనం యెహోవా యొద్ద విచారణ చేసి దినమును ప్రారంభించాలి, యెహోవా యొద్ద విచారణ చేసి ప్రారంభించాలి. అప్పుడే మన జీవితాల్లో నిజమైన ఆశీర్వాదం, ఆనందాన్ని అనుభవిస్తాం. ఈరోజు సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో ఈ మాటను మనము చదువుకున్నాం. అన్న రాలేదు కదా, ఇచ్చారా అన్న? కొనసాగించండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాలు మనం చదువుకున్నాం.
ఈ వచనాలలో తెగింపును మనం చూస్తాం. ఆ వచనాలకు తెగింపు అనే పేరు మనం ఉపయోగిస్తున్నాం. తెగింపు, తెగింపు. పదిహేడవ వచనంలో ప్రాణమునకు తెగించి, తెగించి. ధర్మాసన మీట్లో లేవు, మరి వచ్చారా? లేదు, కొనసాగించండి. ఓకే ఓకే. ప్రాణమునకు తెగించి పదహార వచనంలో ఫిలిస్తీల దండు కావలి వారిని ఓడించి, కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లహేము కవిని దగ్గరున్న బావి నీళ్లు తీసుకుని వచ్చిరి. ఫిలిస్తీన్లు ఓడించడం అంటే చాలా ప్రమాదకరమైన విషయం. ఫిలిస్తీన్లు ఓడించడం అంటే చాలా ప్రమాదకరమైన విషయం. గొల్యాతును ఓడించడంలో దావీదు అనుభవాన్ని మనం చూస్తాం. ఈట చేత కాదు, కత్తి చేత కాదు, యెహోవా ఈ చేతి ఈ దినం ఈ నా చేతికి యెహోవాని అప్పగించాడు అన్నాడు. తెగింపు అనేది చాలా కష్టంతో ప్రయాసతో కూడిన మాట. తెగింపు, తెగింపు. ఫిలిస్తీన్లను ఓడించి దారి చేసుకొని, ఫిలిస్తీన్లను ఓడించి దారి చేసుకొని ఇప్పుడు మిషన్స్ వచ్చి అన్ని త్వర త్వరగా పనులైపోతున్నాయి. అవి బావైనా అది ఏదైనప్పటికీ ఒక పెద్ద బీటి నేల ఉన్నది అంటే మిషన్స్ ద్వారా త్వర త్వరగా పనులు చేసేస్తున్నారు. కానీ పాత రోజుల్లో మనుషులే పనిచేయాలి కనుక దారి చేసుకోవడం అంటే చాలా కష్టంతో కూడిన పని. దారి చేసుకొని ఫిలిస్తీన్లను ఓడించి బెత్లహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చారు. తెగింపు, ప్రయాస. ఒక దైవ సేవకుడు దైవజనుడు అడిగాడు కనుక తన దైవజనుడు అడిగాడు, రాజు అడిగాడు కనుక రాజు కొరకు వారి ప్రయాస, రాజు కొరకు వారి తెగింపు, రాజు కొరకు వారి యొక్క ఆ ప్రయాసను మనం చూస్తున్నాం. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఒక విషయం చెప్తూ, మీ వారు అలా ఫలించడానికి కారణం ఏంటి అంటే, ఆయన అన్నాడట, ఒక వ్యక్తిని పిలిచాడట, బాబు నీ చేయి నరుక్కోరా అన్నాడట. వెనుక ముందు ఆలోచించకుండా చేతిని అలాగే వెంటనే నరికేశాడు, తన చేతిని నరికేసుకున్నాడు. ఏంటండి నా చేయి నరుక్కోమంటున్నావు, నాకేమిటి ప్రయోజనం అని ఎదురు మాట చెప్పకుండా ఆయన చూసినప్పుడు భయం వేసింది. ఏంటి అనే చూసి ఆయనకి మరలా రెండో వ్యక్తిని పిలిచి అయ్యా నీ శిరస్సు ఖండించుకో అన్నాడట. ఆ రెండో వ్యక్తి వచ్చి శిరస్సు ఆమాంతర కట్ చేసుకున్నాడట కత్తితో. అంటే ఆ రాజు చెప్పడానికి ఏమి ఉన్నది అంటే, నా దగ్గర పనిచేసేవారు, మా టీంలో పనిచేసేవారు ఇలా ఉంటారు, ఇలా తెగిస్తారు, కనుకనే మేము ఇలా ఫలిస్తూ ఉన్నాం, అభివృద్ధి చెందుతున్నాం అన్నారట. అంటే చెయ్యి తెగ్గోసుకో అంటే తెగ్గోసుకున్నాడు. ఒక వ్యక్తి చెయ్యే కదా అని ఊరుకుంటే నాకెందుకు చెయ్యి తెగ్గొట్టుకోమంటున్నామని ఎదురు మాట్లాడలేదు. ఒక రాజు లేక ఒక అధికారికి ఆ మాట ఆ విలువను అలా చూపించాడు. రెండవది శిరస్సు కట్ చేసుకో అంటే శిరస్సు కూడా అలాగే నరికేసుకున్నాడు. అరే వాడు చేయి తెగిపోయింది నా శిరస్సు పోతే ఎట్లా అంటే కాదు,
ఇట్లాగు నా టీంలోనూ వారు అందరూ చేయమంటే చేసేస్తారు అని అవతలి వ్యక్తికి చూపిస్తే భయం వేసిందంట. అయ్యో ఇంత కఠినంగా ఉందా, లేక ఇంత భయంతో ఉన్నదా, ఇంత త్యాగంతో ఉన్నదా, ఇంత తెగింపు కలిగి ఉన్నారా నీ దగ్గర పనిచేసేవారు అన్నారు. ఈ ఉదయకాల సమయంలో తెగింపు అంటే దానికి ఎంతటికైనా సాహసిస్తారు. ఈ ఫిలిస్తీన్ల దండును ఓడించడం అంటే చాలా కష్టమైన పని. గొలియాతును ఓడించాల్సి వస్తే ఎంత కష్టపడ్డారో కదా, 40 దినాలు భయము 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 అన్నవారే, 40 దినాలు భయము భయము భయం అన్నారు. ఎత్తు లావు పొడవు చూశారు. అయితే దావీదు దేవుని పక్షంగా వెళ్ళాడులేండి, దేవుడే విజయాన్ని ఇచ్చాడులే. కానీ ఇక్కడ ఫిలిస్తీన్లను ఓడించి దారి చేసుకొని ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని దావీదుని వద్దకు బావి నీళ్లు చేదుకొని వచ్చారు. ఈ తెగింపును చూసిన దావీదు, ఇవి నేను త్రాగను, ప్రాణమునకు తెగించి తెచ్చిన నీళ్లు, ప్రాణమునకు తెగించి తెచ్చిన నీళ్లు నేను త్రాగను. రాజు కోసం ఇలాంటి తెగింపు మనం ఉండాలి. మన ప్రియ ప్రభు కోసం మనం ఎలాంటి తెగింపు కలిగి ఉన్నాం, మన ప్రియ ప్రభు కోసం మనం ఎలాంటి త్యాగం చేస్తున్నాం. ఇలాంటి త్యాగం ఇలాంటి తెగింపు మనము అనుసరించాలి. మంచిది. ఆదికాండము 18వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం. ప్రార్థనలో తెగించిన అబ్రహాం. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనము నుంచి 33వ వచనాలు మనం చదవాలి. అది వ్యక్తిగతానికి మనం అలా చదువుకుందాం, వ్యక్తిగతానికి మనం అలా చదువుకుందాం. 22 నుంచి మనం చూస్తే, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు, ప్రార్థన ప్రారంభించాడు సొదొమ గొమొర్రాల విషయంలో. దేవా, అక్కడ అతడు సమీపించి, 22వ వచనం, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా అంటే ఇలా ప్రారంభించాడు. దేవా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటారేమో, పట్టణాన్ని కాపాడవా. ఒకవేళ 5 తగ్గుతారేమో, 45 మందే ఉంటారేమో, 40 మందే ఉంటారేమో, 40 మందే ఉంటారేమో, 35 మందే ఉంటారేమో, ఇలా 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 ప్రారంభిస్తూ ఆ మాట కోసం నేను ఈ భాగాన్ని చదివించా. 27వ వచనం చూడండి, 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను, ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. తెగించడం అంటే సాహసించడం, త్యాగం చేయడం. తెగించడం అంటే సాహసించడం. ఇంకొకసారి ఇంకా కింద వచనంలో కూడా చూద్దాం చూడండి, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులకు 5 తక్కువైతే, అక్కడ 45 కనబడితే, 29, అతడు ఇంకా అతనితో మా ఆయనతో మాట్లాడుచు,
ముప్పై వచనం, ప్రభువు కోపపడని యెడల నేను మాట్లాడిదను, ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. కోపపడని యెడల, కోపపడని యెడల. ముప్పై ఒకటో వచనం, అందుకు అతడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని, తెగించి తిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో, ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందునగా అప్పుడు అతడు ప్రభు కోపపడని యెడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. అక్కడ ఒకవేళ 10 మందే కనబడుదురేమో, బెత్లహేము బావి నీళ్లు తేవడానికి వాళ్ళ తెగింపును మనం చూసాం. ఫిలిస్తీన్ల దండును ఓడించి దారి చేసుకొని, ఓడించడం అంటే చాలా ప్రయాసపడాలి. ఒక వ్యక్తి ఓడించాడంటే అవతల వ్యక్తి ఎంత శ్రమ పడితే అవతల వ్యక్తి ఓడిపోతాడు. దారి చేసుకోవడం అంటే ఆ అరణ్యంగా ఉన్న దానిని, అడ్డంగా ఉన్న దానిని చదును చేసుకుంటూ, దారి చేసుకుంటూ, ఎంత అభ్యంతరం ఉందో మరి ఆ బావి దగ్గర, అంతటిని తెగించి ప్రయాసపడి సాహసించి ఆ నీరు తీసుకొని వచ్చారు. ఇక రెండవది, అబ్రహాము సుధమ గుమ్మరాల విషయంలో తెగింపు, నేను ఇంకొకసారే మాట్లాడతా, కోపపడకపోతే బూడిదయు ధూనియు, రాజు మాట కోసం, రాజు ఆజ్ఞ కోసం తెగించిన వాడిని మనం చూసాం. ఇక నశించి నాశనకరమైన స్థితిలోనికి వెళుతున్న సుధమ గుమ్మర పట్టణాల విషయాల్లో అబ్రహాము యొక్క తెగింపును మనం చూస్తున్నాం. అది సహోదరుడా సహోదరి, మనం ఎలాంటి తెగింపు కలిగి ఉన్నాం? ప్రార్థనలో తెగింపు, రాజు మాట వినడంలో తెగింపు. మనం ఇలాంటి తెగింపు చేయలేం, కానీ 1-2 సార్లు చూస్తాం, వదిలి పక్కన పెట్టేస్తాం. లేదు లేన్న అవసరం, మనకేమి సరిగావడం లేదు, వాళ్ళేమీ దగ్గరకు రావడం లేదులే, లోబట్టడం లేదులే, ఏడ ఉదిరిద్రాన వాళ్ళతోటి వదిలిపెట్టానులే, విడిచిపెట్టానులే అంటాం. మనం అంతగా తెగించలే, మనం అంతగా సాహసించడానికి ఇష్టపడం. సరిగా ఉంటే, అనుకూలంగా ఉంటే, సమముగా కనపడితే తెగిస్తాం. కానీ శ్రమ వచ్చినప్పుడు తప్పుకోవచ్చు, మనం మానవుడు, శ్రమ వస్తే తప్పుకోవచ్చు. పేతురు కూడా అదే కదా అంటాడు, సిలువకేమో ప్రభు అప్పగించబడతా ఉంటే, అన్యాయపు తీర్పును తీరుస్తూ ఉంటే, అక్కడ చలిమంటి దగ్గర కూర్చున్నప్పుడు ఇలా అన్నాడు, ఒక చిన్నది వచ్చి నువ్వు ఆయన శిష్యుడు కాదా అంటే, నాకు తెలియదు, నేను ఎరగను, నేను ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో అంటే తప్పుకోవడానికి ఇష్టపడతాం, తెగించలేము. నేను ఆయన శిష్యుడను అని చెప్పడానికి ఇష్టపడం, అవసరం వచ్చినప్పుడు తప్పుకుంటాం. కానీ అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలబడ్డాడు, ఇంకొక్కసారే మాట్లాడతా, ధూళి బూడిద తెగించి మాట్లాడుతున్నాను, తెగిస్తున్నాను, తెగిస్తున్నాను, తెగిస్తున్నాను అన్నాడు. సహోదరుడా సహోదరి, ఉదయకాల సమయంలో మనం ఎలాంటి తెగింపు, సమూయేలు 2వ గ్రంథంలో నుంచి 23వ అధ్యాయంలో నుంచి 2 అనుభవాలు మనం విన్నాం. బావి నీళ్లు తేవడానికి వాళ్ళ తెగింపు, వాళ్ళ ప్రయాస, వాళ్ళ సాహసం, నశించి నీతిమంతులు దుష్టులు కలిసి నశించడానికి ఇష్టం లేకుండా దుష్టులతో కూడా నీతిమంతులను చంపుదువా, దుష్టులతో నీతిమంతులు సమముగా ఎంచుదువా, దుష్టులు నీతిమంతులు వేరు చేయి అన్నట్టుగా అబ్రహాము తెగింపును మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రార్థనలో తెగింపు, పనిలో తెగింపు, బావిలు తెచ్చుట్లో తెగింపు. మరొక మాట చూద్దాం, మత్తయి సువార్త
మత్తయి సువార్త 20 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం యేసు శిష్యుడిగా 27:57 మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపునకు ధనవంతుడు సాయంకాలం మైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను అరిమత యోసేపు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకు కావాలి అని అడిగాడు మార్కు సువార్తలో ఇంకో రకంగా ఉంటుంది చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయము 43 నుంచి మార్కు సువార్త మత్తయి మార్కు లూకా యోహాను సువార్తల్లో అరిమత యోసేపు యొక్క తెగింపును మనం ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు దేహము తనకిమ్మని అడిగిన అరిమత యోసేపు యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అని ఒక ధనవంతుడైన శిష్యుడిగా ఉన్న యోసేపు మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు ధనవంతుడు ఘనత వహించిన సభ్యుడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు అరిమత యోసేపు తెగించి లూకాసు వార్తలో అదే మాట మనం చూస్తాం లూకాసు వార్త 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనము నుంచి మత్తయి సువార్తలో మార్కు సువార్తలో లూకాసు వార్తలో యోహాను సువార్తలో 4 సువార్తలలో అరిమత యోసేపు గురించి వ్రాయబడింది లూకాసు వార్త 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపునకుడు ఉండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండునేవాడు అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుకొని మత్తయిలో అలాంటి మాటే చూస్తున్నా అతడు శిష్యుడిగా ఉండి ధనవంతుడైన అరిమత యోసేపు మార్కు సువార్తలో తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి సజ్జనుడు ఘనత వహించిన ఒక సభ్యుడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు అని విన్నాం లూకాసు వార్త అతడు సజ్జనుడును నీతిమంతుడనయ్యుండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికి సమ్మతింపనివాడు వారు ఏమేమి కుట్రలు చేస్తున్నారో వారు ఏమేమి ఆలోచనలు చేస్తున్నారో క్రీస్తును గురించి వాటికి సమ్మతించనివాడు మనం ఏ ఏ విషయాలు సమ్మతిస్తున్నాం కొన్ని వ్యర్థమైన విషయాల కోసం సమ్మతిస్తాం కొన్ని అనవసరమైన వాటి కోసం సమ్మతిస్తాం కానీ ఇతడు సమ్మతింపక వారి ఆలోచనలకు సమ్మతింపక వారి ఆలోచనలకు సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుకొని అడుక్కునే వారం చూస్తాం కదండి అయ్యా అయ్యా అయ్యా
ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఆ రోజంతా వారి జీవితం అంతా సిగ్గుమాలి, మాటి మాటికి ఏమనుకుంటారో తెలియదు, ఎలా అనుకుంటారో తెలియదు. వారి భాష, వారి పద్ధతి, వారి అలవాటు అడుక్కోడు, అయ్యా 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 అయ్యా. పిలాతు యేసునొద్దకు వెళ్ళి యేసు దేహం తన కావాలని అడుగుకొని, అడుక్కునే వాళ్ళ చెయ్యి ఎక్కడ ఉంటుంది? అడుక్కునే వాళ్ళ చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేవారి చెయ్యి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. అడుక్కుని వారి చెయ్యి ఏమో కింద ఉంటే, ఇచ్చేవారి చెయ్యి పైన ఉంటుంది. యేసు దేహము తన కావాలని అడుగుకొని. యోహాను సువార్తలో కూడా మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుంచి, యోహాను సువార్త 19:38 నుంచి. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మత్తయిలో, మార్కులో, లూకాసు వార్తలో, యోహాను సువార్తలో అతడు ధనవంతుడని, నీతిమంతుడని, ఘనత వహించిన ఒక సభ్యుడని, సజ్జనుడు అని, శిష్యుడిగా ఉన్నవాడని, యేసు దేహం తన కావాలని అడుక్కున్నవాడు, అడుగుకొని అడుగుకొని. ఎందుకండి ఇంత తెగింపు? యేసు దేహం తన కావాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదా? నేను నీ వెంటే ఉంటాను, చనిపోవడం సిద్ధంగా ఉన్న శిష్యులేమయ్యారు? అద్భుతాలు చూసిన శిష్యులేమయ్యారు? గొప్ప కార్యాలు చూసిన శిష్యులేమయ్యారు? వారందరూ ప్రక్కకు వెళితే యేసు దేహము తనకు కావాలని అడుక్కోవడానికి తెగించిన వాడు, యేసు దేహం నాకు కావాలి అని అడుక్కుంటున్నాడు. ఏమన్నా అనుకోరా అండి, ఒక ఘనత వహించిన సభ్యుడు వచ్చి అయ్యా నాకు కావాలని అడిగితే, ఆ సభలో అతడు ఒక సభ్యుడు, మిగిలిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, మనకు అవసరం లేదు. పేతురు సలిమంట దగ్గర కూర్చొని ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అందరూ పారిపోయారు. నా ఖడ్గమా గొర్రెల కాపరి మీద పడుము, కాపరి హతమవును, గొర్రెలు చెదిరిపోవును అని జకరియా గ్రంథంలో మనం చదవచ్చు. ఖడ్గము ప్రభు మీద పడితే గొర్రెలు చెదిరిపోయాయి. గెస్సెమనే తోటలో ప్రభు అంటున్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? నజరేయుడైన యేసును. అలాగైతే ఆ యేసును నేనే, నన్ను బంధించండి, వీరిని విడిచిపెట్టండి. అందరూ పారిపోతే అరిమత యేసేపుకి ఎందుకు అంత తెగింపు? యేసు దేహం తనకు కావాలి. ఈ యోహాను సువార్తలోనే 39వ వచనంలో, 19వ అధ్యాయం 39వ వచనంలో, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువేసిన స్థలం ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినం యూదులు సిద్ధపరుషు దినమైనందున వారు ఆ దినమున అందులో యేసును పెట్టిరి. ముగ్గురి విషయాలు మనం ఇక్కడ చదువుకున్నాం. బావి నీళ్లు, బెత్లహేము దగ్గరున్న బావి నీళ్లు తేవడానికి ఫిలిస్తీన్లు ఓడించి దారి చేసుకొని తెగించి, ప్రాణమునకు తెగించి నీళ్లు తెచ్చిన వారిని మనం చూసాం. రాజు మాట కోసం తెగింపు.
రెండవది చూసాం, నశించి నీతిమంతులు దుష్టులు నశించిపోతున్నారు సుధమ గుమర పట్టణంలో 50 మంది కోసం. ఇంకొకసారే మాట్లాడతా ధూళి బూడిద, ఇంకొకసారి నువ్వు కోపపడకపోతే మాట్లాడతానన్న. అబ్రహాము తెగింపును చూశాం, రాజు మాట కోసం తెగింపు, ప్రార్థనలో తెగింపు, నశించి నరకానికి వెళ్ళే వారి విషయంలో తెగింపు. మూడవదిగా చూశాం యేసు దేహం కొరకు తెగించిన అరిమత యేసేపు. యేసు దేహం కోసం తెగించిన అరిమత యేసేపు, సభ్యుడు, ఘనత వహించిన సభ్యుడు, సజ్జనుడు, నీతిమంతుడు, ఒక అధికారి, ధనవంతుడు, వారి మాటకు సమ్మతించని వాడు, యేసు దేహం తనకు కావాలని అడుగుకొని అడుగుకొని అడుకోవడం అంటే ఎంత చిన్నతనం అండి, అడుకోవడం అంటే ఎంత చిన్నతనం. డబ్బులు లేవు ఛార్జీకి, అయ్యా డబ్బులు ఇస్తావా అని అడిగితే ఎంత మాట తక్కువగా కనబడిద్దండి. అన్నం లేదు ఈరోజు, అయ్యా అన్నం కావాలని అడుక్కోవడం ఎంత బాధ అండి. అడుగుకొని అనే పదం అడుక్కోవడానికి తెగించిన అరిమత యేసేపు. అందరూ ప్రక్కకు వెళ్ళిన, యేసు దేహం కోసం అడిగిన, అడుగుకొనినా అడుగుకొనినా అరిమత యేసేపు. ఇంకొక వచనాన్ని నేను చదివి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16:3-4 అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16:3-4 క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దైవజనుని ప్రాణం కోసం అకుల ప్రిస్కిల్లాలు వారి ఇంటనున్న సంఘములకు వందనాలు చెప్పండి. ఒక దైవజనుని ప్రాణం కోసం అకుల ప్రిస్కిల్లలు ప్రాణములను, ప్రాణమును కాదు, ప్రాణానికి ప్రాణం అని ధర్మశాస్త్రం ఉన్నది. కంటికి కన్ను, కంటికి పన్ను, కాలుకు కాలు, దెబ్బకు దెబ్బ, వాతకు వాత, ఏది చేస్తే దానికి అంత, దానికి ఇంత అని ఉన్నది. ప్రాణమునకు, దైవజనుని ప్రాణం కోసం, వారు నా ప్రాణము కొరకు, నా ప్రాణం కోసం తమ ప్రాణములను, ప్రాణము కాదు, ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఈనాడు ప్రాణాలు తీసేవారిని మనం చూస్తాం సేవలో, దైవజనుని కోసం ప్రాణం ఇచ్చుటకు, ప్రాణములను, ఒకని ప్రాణం కాదు. ఎంత త్యాగం, ఎంత తెగింపు, ఎంత సమర్పణ, ఎంత సాహసం. ప్రాణమునిచ్చుటకైనను, ప్రాణమునకు ప్రాణం కదా ఇవ్వాల్సింది, ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. సేవలో తెగింపు, ప్రార్థనలో తెగింపు, రాజు మాట కోసం తెగింపు, యేసు దేహం కోసం తెగింపు. మన తెగింపు ఎలా ఉంది, మన తెగింపు ఎలా ఉంది, మన తెగింపు ఎలా ఉన్నది, మన తెగింపు ప్రభు సన్నిధిలో ఎలా ఉన్నది, మన తెగింపు, మన తెగింపు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నది, మన తెగింపు దైవ సన్నిధిలో ఎలాగున్నది, మన తెగింపు, మన తెగింపు, మన త్యాగం, మన సమర్పణ. యోబు ఇలా అంటాడు, యోబు గ్రంథం 13:14 నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను, చేసుకొనను గాని ప్రాణములకు తెగించి మాట్లాడేదను, ప్రాణములకు తెగించి మాట్లాడేదను. తెగిస్తారు ఎప్పుడు అంటే ఏదైనా గొంతు మీదకు వచ్చినప్పుడు, తన మీదకు వచ్చినప్పుడు తెగిస్తాం, తన మీదకు వచ్చినప్పుడు తెగిస్తాం, సాహసిస్తాం.
యోబు అంటున్నాడు, నేను ఎందుకు నా ప్రాణమును ఎరగా చేసుకోవాలి? చేసి పనులు గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను, ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పౌలు 2వ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10:2, శరీర ప్రకారం నడుచుకున్న వారమని మమ్మను గూర్చి మీరు మా కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి నేను తెగించి కాఠిన్యం చూపవలనని, తెగించి కాఠిన్యం చూపాలి. ప్రాణం మీదకు వచ్చినప్పుడు తెగిస్తాం. 12వ వచనం చూడండి, 12వ వచనం అదే అధ్యాయం, తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుట కొనుటకైనను, వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. 4 విషయాలు మనం ఇక్కడ చదివాం. బెత్లెహేము బావి నీళ్లు తేవడానికి తెగింపు, నీరు అనగా వాక్యము. వాక్య విషయంలో మనం ఎలాంటి త్యాగం చేస్తున్నాం? అబ్రహాము ప్రార్థనలో తెగింపు, అరిమత యేసేపు యేసు దేహం కొరకు తెగింపు, అకుల ప్రిస్కిల్లాలు ప్రాణమును ఇచ్చుటకైనను తెగించాడు, ప్రాణం ఇచ్చుటకైనా తెగించాడు. మనం ప్రభు కోసం ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నాం, ఎలాంటి త్యాగం, ఎలాంటి సాహసం, ఈ మాటలు మనం అన్వయించుకుందాం. ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని ప్రభువుకు మహిమకరంగా జీవిస్తూ తెగించవలసిన విషయాలలో తెగిస్తూ, లోకంలో చాలామంది తెగిస్తారులేండి, మన వాడురా, మన ప్రాంతపు వాడురా, లేక మన ముఠా వాడురా, మనకు సంబంధించిన వాడురా, మన ఇంటి పేరు వాడురా అంటే తెగిస్తారు. మనవారు మన కోసం కాదు, మన ప్రియ ప్రభు మన కోసం పరలోకముని విడిచి, ఏ త్యాగం ఉంది నీకు నాకు ఏ సంబంధం ఉందండి? శత్రువులము, భక్తిహీనులము, బలహీనులము, దూరస్తులము, అవిధేయులం, అవివేకులం, మన కోసం ఆయన పరలోకము నుండి భూమి మీదకు తెగించి వచ్చాడు. మన కొరకు ఆయన ప్రాణం అర్పించాడు. సాహసం చేయడం కాదు, త్యాగం చేయడం కాదు, అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాడు. ఆయన వల్ల కాదులే తండ్రి అంటే ఏమయ్యేది? మన కోసం తెగించి లోకానికి వచ్చిన యేసు ప్రభు కోసం, ఆయన రక్తధారలో కడగబడిన మనం, ఏ విషయాల్లో మనం తెగిస్తాం? లోక విషయాల్లో తెగిస్తారు చాలా మంది. మన ముఠారా అంటే, మన వాడురా అంటే కాదు, కాదు. ప్రభు కోసం, ప్రభు కార్యాల కోసం మనం తెగిద్దాం. ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మన అందరికీ దయచేయును గాక. ఆమె నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు కూడా వందనాలు చెల్లిస్తూ సమయాన్ని పేతురునకు అప్పగిస్తున్నాం. వందనాలు పేతురన్నా. వందనాలన్నా. ఉదయకాలం మన ప్రియులు ఎలిసభావన చక్కని అంశం మనకు వినిపించినందుకు ప్రభు అందరికి అన్నకు వందనాలు. దావీదు కొరకు ఆ 3 బలాఢ్యులు, వారు దావీదు అక్కగారి యొక్క కుమారులే, 3 కింద రాశాడు కదా. దావీదు అడుగుతున్నప్పుడు ఆ నీళ్లు ఎవరైనా తీసుకొచ్చి నాకు ఇవ్వగలరని అధికారులతో చెప్తే అధికారులు ఎవరు స్పందించలేదు. దావీదు యొక్క అక్కగారి కుమారు 3 వెళ్ళి ఆ ఫిలిస్తీన్లను ఓడించి బావి నీళ్ళు తీసుకొని వచ్చారు. దారి లేకపోయినా దారి చేసుకొని వెళ్ళారు. ఆ విషయంలో వాళ్ళు తెగించారు వాళ్ళతో పోరాడటానికి. అట్లాంటి అంశాలను ఆధారం చేసుకొని మన ప్రియులు ఎలీషబాబన అబ్రహామును, అలాగే రూతును, కొత్త నిబంధనలో అరిమత యోసేపును, అకుల ప్రిస్కిల్లను, ఆ తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలును,
అందరిని మించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తును కూడా పోల్చి చక్కని అంశాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. మనల్ని కూడా ఈ సమయం ఉదయకాలం హెచ్చరిస్తున్నాడు ఆ వాక్యం ద్వారా. మనం తెగిస్తున్నామని ఒక క్వశ్చన్ మార్క్గా అన్న మన మధ్యలో ఉంచాడు. ప్రభు పని కొరకు, ప్రభు యొక్క పరిచర్య కొరకు మనం కూడా అలా ఉండాలని ఉదయకాలం ఈ కాన్ఫరెన్స్లో చేరిన ప్రతి ఒక్కరిని కురుకొలుపుతూ చక్కని మాటలు వినిపించిన ఎలిషబాబునకు మనందరి తరపున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ఆర్వి ప్రసాద్ గారు ఉన్నారు మన మధ్యలో, ముగింపు ప్రార్థన చేయాలని అన్నకు సమయాన్ని అప్పగిస్తున్నాం. ఆర్వి ప్రసాద్ అని రుద్రవర ప్రసాద్ నా రుద్రవర ప్రసాద్ రుద్రవర ప్రసాద్ అన్న ప్రార్థన ముగింపు ప్రార్థన మహిమోన్నతుడైన మా ప్రియ ప్రభువా, మీ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలపు వేళ అవును మా ప్రభువా, మా పితరులు బాటలు వారు తెగించిన విధానాలు అవును మా ప్రభువా, సైనికులైతేనేమి అవును మా నాన్న, నీతిమంతుల జాబితాలో నడిచిన అబ్రహాము అయితేనేమి, ఆనాడు ఒకలా ప్రిస్కిల్లాలైతేనేమి, పౌలు కొరకు మా ప్రభా ప్రభాని యేసుక్రీస్తు కొరకు అరుమత యూసేఫ్ అయితేనేమి, ఈ దినాలలో అలాంటి తెగుంపు తెగువ కలిగినటువంటి వారిని మీరు వెతుకుచున్నారు, వారిని రేపుచున్నారు, మీ దాసుని ఆత్మ పూర్ణిగా చేసి ఇట్టి సంగతులు మా జీవితాలలోనికి తీసుకొని వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి తెగింపు వారి ముగింపు మమ్మల్ని ఇంకా పురికొల్పుతున్నాయి. 2023 సంవత్సరంలో మేము కూడా మీ కొరకు నమ్మకంగా తెగింపుతోనూ ముగింపుతోనూ మమ్మల్ని మేము మా ప్రభువా అణుచుకొనుచు క్రీస్తు కొరకు తెగించే వారంగా తయారు చేయమని, మా కుటుంబాలలో అలాంటి తరాన్ని తయారు చేయాలని, ఈ ఏకువజామునే లేచి మిమ్మల్ని మీ పాద సన్నిధిలో మేము కనిపెట్టుటకు మీ స్వరాన్ని, గంభీరమైన మీ స్వరాన్ని మా ప్రభువా మేము అనుభవించడానికి ప్రియులు కల్పించిన ఈ గొప్ప సహాయం కొరకై, సదుపాయం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా శరీరాలు కొన్నిసార్లు తెగించలేకపోతున్నాయి, మా ఆత్మ సిద్ధపడలేకపోతుంది. ఇలాంటి విషయాలు మా హృదయానికి దగ్గరగా తెచ్చినప్పుడైనా మేము ఒక గొప్ప నిర్ణయాత్మకమైన తెగింపుతో కూడిన నిర్ణయాలు చేసుకోవడానికి కృపనిచ్చి నడిపించుమని, ఇలాగ మమ్మల్ని అందరినీ పురికొల్పినందుకు, దాసుని సిద్ధపరిచినందుకు, ఇట్టి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు మీకే చెల్లిస్తూ మా ప్రాణనాథుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి స్తోత్రించి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అన్నా వందనాలన్నా. వందనాలన్నా. ఉదయకాలపు 3747వ రోజు ప్రభు తన కార్యక్రమాన్ని దినం చక్కగా నడిపించాడు. ప్రభుకు వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన బర్నబాస్ అన్నకు, అలాగే పాట పాడిన నాథాన్ అన్నకు, వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసిన బ్లెషింగ్టన్ అన్నకు, వాక్యాన్ని అందించిన మన ప్రియులు ఎలిషబాబు అన్నకు, ముగింపు ప్రార్థన చేసిన రుద్రవర ప్రసాద్ అన్నకు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున అందరికీ వందనాలు చెల్లిస్తున్నా.